కర్నూలు జిల్లాలో మన పాణ్యం నియోజకవర్గంలో గోరకల్లు గ్రామంలో గత 2-3 రోజులుగా ఇక్కడ కొంతమంది ప్రజలు ఆ ప్రజల్లో చిన్న పిల్లలు గాని మహిళలు గాని వీళ్ళు కొద్ది ఎక్కువ సంఖ్యలో డయేరియా బారిన పడుతూ ఉన్నారు వారికి సరైనటువంటి వైద్యం అందుతుందా లేదా ఆ వైద్య సదుపాయాలను ఎందుకంటే అది మారుమూల ఉన్నటువంటి గ్రామం అది ఆ గ్రామానికి సంబంధించి ఉన్న అక్కడ డయేరియా బారిన పడినటువంటి ప్రజలు 47 మంది అయినా కూడా స్వయంగా నువ్వే వెళ్ళి అక్కడ పరిస్థితిని అంతా కూడా ఒకసారి పరిశీలన చేసి ఆ 47 మంది డయేరియా బాధితులకు కూడా పూర్తి స్థాయిలో వైద్యం అందుతుందా లేదా ఒకసారి పరిశీలన చేసి దానితో పాటు అసలు ఆ పరిస్థితి ఆ గ్రామంలో పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గోరుకల్లు గ్రామంలో ప్రత్యేకంగా ఒక కాలనీలో ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి వెళ్ళి అధ్యయనం చేసి రమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆదేశిస్తే ఈరోజు ఈ గ్రామానికి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బాధితులను చూడటం జరుగుతూ ఉంది. పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ముందుగా ఈ కార్యక్రమానికి సంబంధించి గత 2-3 రోజులుగా ఈ గ్రామంలో ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ప్రజలకు అండగా నిలబడుతూ ఈరోజు ప్రజలకి ఇంత మనోధైర్యాన్ని ఇస్తూ ఈరోజు పరిస్థితులన్నీ కూడా చక్కబట్టడానికి మరి తీవ్రంగా మరి కృషి చేసినటువంటి శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు వీరందరినీ కూడా అధికార యంత్రంగా నంతటిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు గ్రామంలో ఈరోజు 1-2 కేసులకు మాత్రమే తగ్గించే విధంగా రేయింబవాళ్ళు ఇక్కడ మెడికల్ క్యాంపును పెట్టి అదేవిధంగా ప్రజలందరికీ కూడా కావలసినటువంటి వైద్య సదుపాయాన్ని అందించేటువంటి విధంగా అన్ని చర్యలు తీసుకున్నటువంటి గౌరవ శాసనసభ్యులని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఈ గ్రామానికి సంబంధించి 47 కేసుల్లోనూ కూడా కొన్ని కేసులు మన నంజాల హాస్పిటల్లోనూ జిల్లా హాస్పిటల్లోనూ కొన్ని కేసులు అడ్మిట్ అయినప్పటికీ కూడా వారి పరిస్థితి కూడా పూర్తిగా సేఫ్గా ఉన్నట్టుగా అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఉదయం నుంచి కూడా కేవలం ఇద్దరు ఈ ఇప్పుడు రావటం జరిగింది. వారికి కూడా ఉదయం నుంచి ఈ డయేరియా సింప్టమ్స్ కనపడుతున్నాయంటే అధిక వైద్యులు కూడా వారికి వైద్యం అందించడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్లుగా ఈ పరిస్థితిని చక్కదిద్దటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అసలు ఈ పరిస్థితి ఈ గ్రామంలో పర్టికులర్గా ఒక ప్రాంతంలో ఎందుకు వచ్చింది అనే దాని మీద ఈ వాటర్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈ వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ ల్యాబ్కి కానివ్వండి ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్కి కానీ పంపించి దాని రిపోర్ట్ల గురించి వెయిట్ చేస్తూ ఉన్నాము. ప్రాథమికంగా వచ్చినటువంటి రిపోర్టుల్లో ఇక్కడ వాటర్కి సంబంధించి పెద్దగా ఏమీ ఇబ్బంది లేదు కానీ పూర్తి స్థాయిలో ఇంకా మాకు రావాల్సి ఉంది దాని కాబట్టి మేము ఇంకా నిర్ధారించలేకపోతూ ఉన్నామని చెప్పి చెప్తూ ఉన్నారు. దానితో పాటు ఆ వాటర్ శాంపిల్ వాటర్ కంటామినేషన్ ఉందా లేదా అని పూర్తి స్థాయిలో రిపోర్ట్ వచ్చిన తర్వాత అది నిర్ధారణ అవుతుంది. కానీ ఈలోపు ఆ నీటి సరఫరా చేసేటువంటి ఆ పైపులు మాత్రం పాడైపోయినాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు దానికి స్పందించి గౌరవ శాసనసభ్యులు విజ్ఞప్తి చేసినటువంటి మీదట 25 లక్షల రూపాయలతో ఇమ్మీడియట్గా పైపులు మార్చడానికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ పైపులు కూడా వెంటనే మార్చి ఈలోపు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ నీటిలో కనుక ఏదన్నా సమస్య ఉంటే ఎందుకంటే ఇప్పుడే మేము అధికారులు అందరినీ కూడా అడగటం జరిగింది. ఆ వాటర్ ట్యాంకులో ఆ ఓహెచ్ఎస్ఆర్ సంబంధించిన వాటర్ ట్యాంకులో ప్రతి నిత్యం కూడా క్లోరినేషన్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇబ్బంది లేదని ఇక్కడ ప్రజలు కానీ లేకపోతే ఇక్కడ అధికారులు కానీ చెప్తా ఉన్నారు. అయినా సరే వాటర్ శాంపిల్ సంబంధించి ఆ రిపోర్ట్ రావటమే కాకుండా సెంట్రల్ ల్యాబ్కి కూడా పంపించి ఇంకా లోతుగా దానికి సంబంధించి ఇంకా టెస్టులు చేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము. దానికి సంబంధించి విజయవాడ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ ఇక్కడ ఏ రకమైనటువంటి రిజల్ట్ వచ్చినా కూడా ఇక్కడ నీటికి సంబంధించిన మేము పంపించిన శాంపిల్స్తో ఇంకా లోతుగా కూడా విజయవాడ ల్యాబ్లోనూ అవసరమైతే హైదరాబాద్ ల్యాబ్లోనూ కూడా మరింత లోతుగా అధ్యయనం చేయడానికి కూడా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాము. తప్పకుండా ఇప్పుడు 2 దశల్లో మొదటి దశలో ఇప్పుడు ఈ గ్రామంలో ఈ ప్రజలు ఎదుర్కొనేటువంటి డయేరియాకు సంబంధించి వీళ్ళకి ఉపశమనం కలిగించడం డయేరియా బారి నుంచి గ్రామానికి సంబంధించి ప్రజలను మరి దాని బారిన పడకుండా
మరి మేము జాగ్రత్తలు తీసుకుంటంతో పాటు దాని బారిన డయేరియా బారిన పడినటువంటి వారిని అందరికీ కూడా మేము చికిత్స సరైనటువంటి చికిత్స అందచేయటం ద్వారా పూర్తి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా చేయటంతో పాటు అసలు దీనికి ఈ సమస్య మూలాలను కూడా వెతికేటువంటి పనిలో మరి ఇక్కడ అధికారులు అందరూ కూడా ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో నివేదికలు వచ్చిన తర్వాత మేము ఆ నివేదికతో పాటు అంటే ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఈ గ్రామంలో ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారికి నివేదించడానికి ఒక నివేదిక తయారవుతుంది. దానికి అనుగుణంగా ఎంత ఖర్చైనా సరే ఒకవేళ తాగునీటిలోనే సమస్య ఉంటే కనుక ఆ తాగునీటికి సంబంధించి ఒక శాశ్వత పరిష్కారం, అది ఒక చిన్న గ్రామమా చిన్న ప్రాంతమా అనేది కాకుండా ఎంత ఖర్చైనా కూడా ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండా మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, గ్రామస్తులను కానీ ప్రజలను కానీ ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి పని లేదు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా నన్ను అధికారులను ఎంపీ గారిని గౌరవ మంత్రివర్యులు జయరామ్ గారిని పార్లమెంట్ సభ్యుల్ని కలెక్టర్ గారిని అందరినీ కూడా మమ్మల్ని ఇక్కడికి పంపించి ప్రజలకు మీరు అండగా నిలబడండి అక్కడ అవసరమైనటువంటి మేరకు చర్యలు తీసుకోండి అని చెప్పటం మాత్రమే కాదు ఇక్కడ ఎవరైతే ఈ వ్యాధి బారిన పడ్డారో డయేరియా బారిన వారికి అందరికీ కూడా ఉచితంగా వైద్యం చేయించేటువంటి ఏర్పాట్లు చేయమని కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ దురదృష్టవశాత్తు ఈ గ్రామంలో ముగ్గురు చనిపోవటం జరిగింది ఈ డయేరియా కారణం వల్ల కావచ్చు, డయేరియాతో పాటు వారికి ఉన్నటువంటి ఇతర వ్యాధి లక్షణాల వల్ల కావచ్చు ఈ ఒక ముగ్గురు చనిపోవటం జరిగింది. చనిపోయినటువంటి వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా తక్షణ సహాయంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి వారి కుటుంబాలకి 3 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి కూడా తక్షణ సహాయం అందచేయమని కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము కోరాం వెంటనే తక్షణం ఒక్కొక్క కుటుంబానికి కూడా 3 లక్షల రూపాయలు మరి ఇచ్చే కార్యక్రమాన్ని మరి వెంటనే అమలు చేయమని కూడా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఈ విధంగా వ్యాధి బారిన పడినటువంటి వారు ఎవరూ కూడా దయచేసి బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి అనవసరంగా మీరు డబ్బులు వృధా చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తిగా స్పెషలిస్టులతో, ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా సర్వే జరుగుతూ ఉంది రేపు ఉదయం ప్రతి ఇంటింటికి కూడా, ఇంకా హాస్పిటల్కి రానటువంటి వాళ్ళు ఇంకా చిన్న సింప్టమ్స్ ఏమి కదా అని హాస్పిటల్కి ఎవరైనా రాకుండా ఇంట్లోనే ఉండిపోయినటువంటి వారికి కూడా వైద్యం అందించేలా ఈ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా సర్వే చేయిస్తున్నాం రేపు ఉదయం. డే అండ్ నైట్ ఉదయం ఒక మెడికల్ క్యాంప్, ఒక మెడికల్ టీమ్ అంటే ఒక డాక్టర్తో పాటు ఏఎన్ఎం ఇద్దరు ఆశా వర్కర్లు వాలంటీర్తో పాటు ఉండే విధంగా ఉదయం రాత్రి కూడా 2 షిఫ్ట్లలోనూ 2 మెడికల్ టీంలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఇంటింటికి కూడా ఒక సర్వే టీం వెళ్తూ ఉంది. సర్వే టీం వెళ్ళి ఆ ఇంట్లో ఎవరైనా ఇంకా దీని డయేరియా బారిన పడినటువంటి వాళ్ళు, వైద్య సహకారం అవసరమైన వాళ్ళు, ఇంకా ఎవరైనా మెడికల్ క్యాంపుకి కానీ వైద్యుల దృష్టికి కానీ రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని వారికి సంబంధించి కూడా ఇంకా ఈ వైద్యుల బృందమే ఇంటింటికి వెళ్ళి వారికి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కూడా మరి ఏర్పాట్లు రేపు ఉదయం నుంచే ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక 108 వాహనాన్ని కూడా ఈ గ్రామంలో అందుబాటులో పెట్టాం. ఎవరికైనా సరే ఇంకా ఎక్కువగా కొంచెం ఈ డయేరియా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే వెంటనే జిల్లా హాస్పిటల్కి తరలించే విధంగా ఒక 108 వాహనాన్ని కూడా మేము ఇక్కడ అందుబాటులో పెట్టడం జరిగింది. ఈ గ్రామానికి సంబంధించి ప్రత్యేకంగా శానిటేషన్ విషయంలో కూడా తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే శానిటేషన్ విషయంలో కూడా మేము పూర్తిగా ఇక్కడ ఒక 1 వారం రోజుల పాటు శానిటేషన్ డ్రైవ్ నిర్వహించమని కూడా మరి కలెక్టర్ గారిని కోరటం జరిగింది. తాగునీటి విషయంలో కూడా ప్రజలకు ఈ తుది నివేదిక వచ్చే వరకు తాగునీటి విషయంలో ఏదైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా వారికి సంబంధించి వేరే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా తాగునీటి సరఫరాకి ఏర్పాటు చేయమని కలెక్టర్ గారిని కూడా కోరటం జరిగింది. ప్రత్యేకించి దీనికి సంబంధించి ఏదైతే ప్రజలకు అవసరమో పూర్తి స్థాయిలో ఈ గ్రామానికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలు పోగొట్టి వారికి సంపూర్ణంగా ఎవరైతే డయేరియా బాధితులు ఉన్నారో వారికి సంపూర్ణంగా మా ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా కూడా వైద్యపరంగా కానీ ఇతరత్ర కానీ అన్ని రకాలుగా కూడా పూర్తిగా అండగా ఉంటుందని, ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులని చక్కదిద్దటం, సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయటం మాత్రమే కాదు శాశ్వతమైనటువంటి పరిష్కారానికి సంబంధించి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక నివేదిక ద్వారా జిల్లా కలెక్టర్ గారి ద్వారా పంపించబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ దయచేసి